Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ట్యాగ్ తప్పదుగా లోకేష్కు పెద్ద చిక్కొచ్చి పడిందే. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ పసుపు దళాన్ని ఇక మీదట జోరుగా నడిపించాల్సి ఉంది. తండ్రి చంద్రబాబు ఈ విషయంలో చాలానే కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ కష్టంలో చిన్నబాబు కూడా తన వంతు పాత్ర తీసుకుని దళపతిగా దూకుడు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కాకుండానే లోకేష్ మంత్రి అయ్యారు. 2 ఏళ్ల తరువాత మాజీ ట్యాగ్ వచ్చేసింది. అయితే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017 మార్చిలో జరిగిన శాసనమండలి ఎన్నికలలో ఆయన ఎమ్మెల్సీగా అతి పిన్న వయసులో అడుగుపెట్టారు. నిజానికి అది పెద్దల సభ. సాధారణంగా అక్కడకు చేరే వారి యావరేజ్ ఏజ్ 50 ఏళ్ళు. అలాంటిది లోకేష్ 34 ఏళ్ల వయసులో, అది కూడా ఫస్ట్ టైం చట్టసభలోకి వస్తూనే ఎమ్మెల్సీ అయ్యారు. దాని మీద చాలా విమర్శలు వచ్చినా ఆయన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చాలామంది నాడు అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. 3 ఏళ్ల క్రితం పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు దారుణమైన రిజల్ట్స్ వచ్చాయి. 2014 ఎన్నికల తరువాత 100కి పైగా ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ అందులో 5వ వంతున మాత్రమే 2019 ఎన్నికలలో గెలిచింది. నాడు ఎమ్మెల్యే అయి ఉంటే లోకేష్ ఈ పార్టీకి ఏనాడో మాజీ అయ్యేవారు. అయితే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఇప్పటికీ హ్యాపీగా చట్టసభలో ఉన్నారు. ఇప్పుడు ఆ ముచ్చట తీరిపోతోంది. 2023 మార్చి నాటికి లోకేష్ సభ్యత్వం పూర్తవుతుంది. దాంతో ఆయన మాజీ ఎమ్మెల్సీగానే కొత్త ట్యాగ్ తగిలించుకోవాల్సి ఉంటుంది. మరోసారి కౌన్సిల్లో అడుగుపెట్టడానికి టీడీపీకి ఎమ్మెల్యేల బలం లేదు. లోకల్ బాడీస్లో కూడా ఎక్కడా బలం లేదు. మరి సార్వత్రిక ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు, కానీ అవి మరో ఏడాది పై దాటి ఉంటాయి. దాంతో చూసుకుంటే సరిగ్గా ఎన్నికల ముందు లోకేష్ మాజీ అవుతారు. ఆయన ఇప్పటికైతే మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆయన్ని అక్కడ దెబ్బతీయడానికి మాజీ మంత్రి హనుమంతరావును ఎమ్మెల్సీగా వైసీపీ చేసిందని అంటున్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన హనుమంతరావు గతంలో ఎమ్మెల్యేగా ఇదే సీటు నుంచి గెలిచారు. ఒకవేళ ఆయన కాకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా రెడీ చేసి ఉంచారు. ఇంకోవైపు నాన్ లోకల్ అన్న ముద్ర అయితే లోకేష్కు ఉంటుంది. దాంతోపాటు సిట్టింగ్ లీడర్ చిరంజీవి వర్గం కూడా లోకేష్ పోటీ మీద గుర్రుగా ఉంది అంటున్నారు. ఆయన తానే అభ్యర్థి అనుకుంటే లోకేష్ పాదం మోపారట. ఈ పరిణామాలు ఇలా ఉండగా ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోకేష్ మీద చేసిన కామెంట్స్ అయితే మంట పుట్టిస్తున్నాయి. త్వరలో మాజీ ఎమ్మెల్సీ అయితే లోకేష్కి ఇంకే పదవి దక్కే సీన్ లేదని విజయసాయిరెడ్డి జోస్యం చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవి చిన్నబాబుకు మొదటిది, అదే చివరిదని కూడా సాయిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు. అది రాజకీయ విమర్శగా తీసుకున్నా కూడా లోకేష్ మీద గట్టి సెటైర్గానే చూడాలి. వైసీపీ లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడు అని వైసీపీ అయితే బాగా రెచ్చగొడుతోంది. మరి లోకేష్ ఈ నిందన కానీ విమర్శన కానీ నిజం కానీ కూడదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఇప్పటి నుంచే తన బలమేంటో చూపించాలి. ఈ రోజునే ప్రజల్లోకి వెళ్ళాలి, ట్విట్టర్ నుంచి బయటపడి జనం బాట పట్టాలి. లేకపోతే ఆయన్ని ఈ విధంగా ఎప్పటికీ మాజీ ఎమ్మెల్సీగా ఉంచేందుకు వైసీపీ చేయాల్సిందంతా చేస్తుంది. మరి లోకేష్ ముందు తన సేఫ్టీగా ఉన్న చోటు సీటు చూసుకుంటే బెటర్ ఏమో.